Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్లో నిర్వేదం, నమ్ముకున్న వారిలో నిస్తేజం. సినీ ప్రపంచంలో తిరిగిలేని స్టార్గా ఎదిగిన, రాజకీయాల్లో ఇంత కింది స్థాయి చూస్తానని అనుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దెబ్బలు తగులుతాయి, రాళ్లు విసురుతారు, పూలు జల్లుతారు, అన్నింటినీ భరించడానికి వచ్చా అంటూ జనసేన పార్టీ పెడుతూ చెప్పిన పవన్ కళ్యాణ్ నాటి నుంచి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు. తాను నమ్మిన వాళ్లు ఒక్కొక్కరిగా వీడి వెళ్ళిపోతూ తనను నమ్ముకున్న వారికి నీరసం తెప్పిస్తుండటంతో పవన్ బాగా హర్ట్ అయినట్లు ఆయన తీరు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వేడడాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు అంతర్గత సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఒక భారీ పరాజయం పార్టీలో అందరినీ కుంగదీసింది. అయితే అధినేత ఓటమిపై ఇచ్చిన భరోసా, భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్న దశలో ఆయన బీజేపీతో జతకట్టేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల్లో బలం పెంచుకుని పోటీకి సిద్ధం అవుదామనుకున్న ఆశావహుల ఆశలపై పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆశనపాతమే అయింది. రాబోయే పొత్తులో తమ సీటు ఉంటుందో ఉండదో గ్యారంటీ లేనప్పుడు ఇప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించడం వృధా అనే కొందరు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మాత్రం తమ అధినేత నిర్ణయమే శిరోధార్యమని, ఎవరు ఉన్నా పోయినా నష్టం లేదని లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జనసేనను వేధిస్తున్న మరో సమస్య, ఒకే ఒక్కడుగా గెలిచిన రాజుల ఎమ్మెల్యే రాపక వరప్రసాద్. ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉండడంతో రాపకపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అలా చర్యలు తీసుకునే పక్షంలో సాంకేతికంగా రాపాక శాసనసభ్యత్వానికి ఎలాంటి డోకా ఉండదు. తీసుకోకుండా ఉంటే కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయి. దాంతో రాజోలు ఎమ్మెల్యేని దారిలోకి తేవడం పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల కావడం లేదు. ఆయన తమ పార్టీలో ఉన్నాడో లేదో అంటూ జనసేనాని నిర్వేదంతో కూడిన వ్యాఖ్య చేశారంటే రాపాక సొంత పార్టీలో పెట్టిన కుంపటి, తెచ్చిన తంట అంతా ఇంతా కాదు. ఇలా ఒక పక్క జారిపోతున్న నాయకులు, అండగా నిలవని ఏకైక ఎమ్మెల్యే, పార్టీని చుట్టుముడుతున్న ఆర్థిక సమస్యలు, సినిమాల్లోకి వెళ్లడం తప్పన్నట్లు విరుచుకుపడుతున్న ప్రత్యర్థులు, క్షేత్రస్థాయిలో ఇంకా రూపొందని పార్టీ యంత్రాంగం, ఇలా అడుగుకో సమస్యలు జనసేనకు సవాళ్లు విసురుతున్నాయి. మరి వీటికి పవన్ కళ్యాణ్ ఎలా జవాబు చెబుతారో చూడాలి.